చెప్పారు. ఇంతకు ముందు మనోళ్ళు అక్కడికి వెళ్తే బాలీవుడ్ మనల్ని మనుషులాగా చూడదు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మనతో యాక్ట్ చేస్తున్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? ఏదో అంటారు కదా, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని. ఆ రోజు మరణి ఇలా తక్కువైతే చూశారు, బళ్ళలాగా చూశారు, అంటే ఎడ్ల బళ్ళలాగా చూశారు. ఇప్పుడు మనం ఓడలమైన అని చెప్పి తలలు వంచుకుని తెలుగు ఇండస్ట్రీకి సలాం కొట్టుకుంటూ మన ఎమ్మడి పడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళతో స్నేహంగా ఉంటేనే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా లేస్తుందని వాళ్ళకి ఇప్పుడు తెలిసొచ్చింది. ఈ సంవత్సరం 2022లో ఫస్ట్ హాఫ్ మొత్తం మనదే అనుకున్నాము, మనదే అయింది. సెకండ్ హాఫ్లో బాలీవుడ్కి పోద్ది అనుకున్నాం, కానీ అంత మంచి ఇట్టి సినిమా ఇప్పటివరకు రాలే. బ్రహ్మాస్త్రతో కొంచెం లేచారు వాళ్ళు, కానీ మళ్ళీ మన ఈ దసరాకు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అన్నయ్య గాడ్ ఫాదర్ కానీ, అలాగే నేచురల్ స్టార్ నాని దసరా అనే టైటిల్తో వచ్చిన సినిమా కానీ, మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం 2022 మొత్తం మనదే అని ఖచ్చితంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్నే కాదు హాలీవుడ్ లెవెల్లో ఒక రేంజ్లో మంచి మంచి సినిమాలు తీస్తూ మంచి హిట్లు కొట్టబోతుంది. బాలీవుడ్ మాత్రం ఖచ్చితంగా తలడు ఉంచుకొని మన దగ్గరకు వచ్చేసింది. పాదాభివందనం చేయాలి, వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా పాదాభివందనం చేయాల్సింది. బిగ్ బి ఒక్కడే ఉన్నాడు ఆడ, ఇంకెవరు లేరు, బిగ్ బి ఒక్కడే ఆడ. ఆ బిగ్ బి కూడా మన తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తున్నాడు. సో బిగ్ బిగే రాంగ్, ఇక మిగతా హీరోలు ఎందుకు రాలేరు, ఖచ్చితంగా వస్తారు. టాలీవుడ్కు తలడు వంచాల్సిందే, ఏ వుడ్ అయినా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాల్లోడక్కడికి